భారతదేశ విప్లవ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య చెరగని ముద్రగా నిలిచారన్నారు ప్రజా సంఘాల నాయకులు. హైదరాబాద్ లో ఫోరం ఫర్ సోషల్ చేంజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన్ను స్మరించుకున్నారు. కొండపల్లి సీతారామయ్య వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయాల వల్లే దేశంలో నక్సలిజం విస్తరించిందన్నారు. విప్లవ ఉద్యమంలో ఆయనది కీలక పాత్ర అన్నారు. కాడు బర్రే వచ్చి బో ఊరన్నాదంట, అడవి గోరింటాకు ఒడలి పోయిందంట, మొదుగు పూలన్నీ మాడిపోయాయంట, పల్లె తల్లాడిల్లి గొల్లు మన్నాదంట, పల్లె తల్లాడిల్లి గొల్లు మన్నాదంట, అడవి అడలి పోయేరా ఓవిలు కాడ వాగు జల జల ఏచేరా, ఓ చెలి కాడ వాగు వలవల ఏచేరా, గొల్లోల సిన్నమ్మ పాలు తాపిందంట, కురుమోడు గొండోడు గటక తెచ్చాడంట, పరదాను పరమేశు పసరు పోసిందంట, మన్నెపు మామయ్య కట్టు కట్టిందంట, తోటరాముడు కళ్ళు తెరచి నవ్విందంట, తోటరాముడు కళ్ళు తెరచి నవ్విందంట, అడవి అడవి నవ్వేరా ఓవిలు కాడ పల్లె మల్లెలు పూచేరా, ఓ చెలి కాడ నా కళ్ళ నీరు నిండే. రాజశేఖర గారి పార్టీ నిర్మాణం పట్ల కానీ, ప్రజలతో రైతాంగంతో ఆయన చేసేటువంటి సంభాషణ పట్ల కూడా కేసుకు చివరి దాకా తలగూరి ఉన్నది. ఆయన పార్టీ నిర్మాణం తెలుసు, ఆయన రాజకీయాల తర్వాత ఏమైపోయినా పార్టీ ఆయన నిర్మాణం తెలుసు అనే విషయం ఎప్పుడు చెప్తుండేవాడు. అక్కడ చాలా బాలవితంతో అయినటువంటి కోటేశ్వరమ్మ గారి సహచర్యాన్ని కూడా చేపట్టింది. అక్కడే ఆమెను పెట్టి, రాజమ్మను పెట్టి ముగ్గురితోటి ఆయన మహిళా